వలస కూలీలకు అవస్థలు తప్పడం లేదు. సొంతూళ్లకు వెళ్లేందుకు వందల కిలోమీటర్లు నడుస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నుంచి ఒడిశాకు వెళ్లేందుకు కూలీలు కాలినడకన 2 రోజుల క్రితం పయనమయ్యారు. ఇటుగా బట్టిల్లో పనిచేసే వీరంతా పిల్లా పాపలతో సొంతూళ్లకు బయలుదేరారు. ఎల్లారెడ్డిపేటకు చేరుకోగానే అక్కడి పోలీసులు వారిని తిరిగి పోతుగల రప్పించేందుకు ప్రయత్నించగా వారు నిరాకరించారు. స్థానిక సర్పంచ్తో మాట్లాడి 2 రోజుల పాటు భోజన వసతి కల్పించారు. తిరిగి చెప్పాపెట్టకుండా దాదాపు 85 మంది కూలీలు కాలినడకన ప్రధాన రోడ్డు వెంట సిరిసిల్లకు బయలుదేరారు. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు పెట్రోలు బంక్ వద్దకు చేరుకోగానే సిరిసిల్ల డీఎస్పీ సిఐ వారికి అక్కడే భోజనం ఏర్పాటు చేశారు. ఇటుక బట్టిల యజమానులు సరైన భోజన వసతి ఏర్పాటు చేయకపోవడం వల్లే తాము రాష్ట్రాలకు వెళుతున్నామని వారు తెలిపారు.